ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లస్టర్లుగా విభజించి పరిష్కరించేందుకు రంగం సిద్దమవుతోంది. దరఖాస్తుల గడువు ముగిసినందున తదుపరి ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నిషేధిత భూముల్లోని వాటిని తిరస్కరించి ఆ తర్వాత మిగతా ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం సాఫ్ట్వేర్ సిద్దం కాగా త్వరలోనే బృందాలు ఏర్పాటు చేయనున్నారు. అనుమతులు ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్లలో భవన నిర్మాణాలకు తక్షణ అనుమతులిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 2015తో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రమబద్ధీకరణ చేపట్టడం, దరఖాస్తు ప్రక్రియ సులువుగా చేసినందున వాటి సంఖ్య భారీగా పెరిగింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసినందున వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం పురపాలక శాఖ అవసరమైన సాఫ్ట్వేర్ సిద్ధం చేసింది. పెండింగ్లో ఉన్న 2015లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు సహా కొత్తగా వచ్చిన వాటితో కలిపి తదుపరి ప్రక్రియ చేపట్టనున్నారు. చాలా చోట్ల ప్రభుత్వ భూములు, నాలా, శిఖం, దేవాదాయ, వక్ఫ్ భూములపైన క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వాటిని ముందుగా గుర్తించి తిరస్కరిస్తారు. ఆ తర్వాత మిగతా వాటిపై దృష్టి సారించనున్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్లస్టర్లుగా విభజించనున్నారు. ఒకే లేఅవుట్లోని ప్లాట్లు, సమీపంలోని ప్లాట్లను క్లస్టర్లుగా పరిగణిస్తారు. ఆయా లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు నియమిస్తారు. బృందాలకు దరఖాస్తుల ప్రక్రియను క్లస్టర్ల వారీగా అప్పగిస్తారు. దరఖాస్తు సమయంలో సేల్ డీడ్ తొలి పేజీని తీసుకున్నందున ఆ డీడ్ ఆధారంగా రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్న పూర్తి వివరాలు తీసుకుంటారు. ఆ సమాచారం మేరకు దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను చేపట్టనున్నారు. అవసరమైతే దరఖాస్తుదారు నుంచి అదనపు సమాచారం, వివరాలు తీసుకుంటారు. దరఖాస్తుల ప్రక్రియ కోసం సాఫ్ట్వేర్ సిద్ధమైనందున త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు ఏ స్థాయిలోనూ ఎవరికీ ఎలాంటి విచక్షణ అధికారాలు లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీలైనంత వరకు కార్యాలయాలకు దరఖాస్తుదారు వెళ్లకుండా చూడాలని పురపాలక శాఖ భావిస్తోంది. అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుదారు చెల్లించాల్సిన మొత్తాన్ని మొబైల్ నంబర్కు సంక్షిప్త సందేశం ద్వారా పంపనున్నారు. ఆన్లైన్లో ఆ మొత్తాన్ని చెల్లిస్తే ప్రక్రియను పూర్తి చేసి క్రమబద్ధీకరించిన విషయాన్ని తిరిగి మొబైల్ నంబర్కు పంపేలా ఏర్పాటు చేస్తున్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం త్వరలో టీఎస్ బీపాస్ అమల్లోకి రానున్నందున అనుమతులు, ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్లకు తక్షణ అనుమతులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇన్స్టంట్ అప్రూవల్తో పాటు ఇన్స్టంట్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చే అంశాన్ని పురపాలక శాఖ పరిశీలిస్తోంది. ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేసినందున పంచాయతీల్లోనూ టీఎస్ బీపాస్ అమలు ప్రక్రియ సులువవుతుందని అంటున్నారు.